పోలీసుల నిర్లక్ష్యం వల్లనే మెదక్లో అల్లర్లు జరిగాయని నర్సాపూర్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ రమణారావు నాయకులు ఆరోపించారు. బీజేపీ నాయకులు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ బక్రీద్ పండుగ సందర్భంగా గోవధ చేస్తున్నారని పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ వారు సకాలంలో స్పందించలేదని ఆరోపించారు. పోలీసుల వైఖరి వల్లే నేడు దాడులు జరిగాయని అన్నారు. సకాలంలో స్పందించి ఉంటే నష్టం జరిగి ఉండేది కాదని బీజేపీ నాయకులు మండిపడ్డారు. గతంలో శాంతి సమావేశాలు నిర్వహించేవారని కానీ ఇప్పుడు పోలీసులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం హిందువులనే టార్గెట్ చేసి అరెస్ట్ చేయడంపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు సంఘసాని సురేష్, బుచ్చేష్ యాదవ్, రాజేందర్ యాదగిరి, బీజేపీ పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నాయకులు పాపగారి రమేష్ గౌడ్, సతీష్ యాదవ్, నగేష్, రాజు, ప్రేమ్ కుమార్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. చాలా ఉన్నతమైన న్యాయస్థానమే ప్రకటించింది. ఆల్రెడీ అందరు కూడా చెప్పడం జరిగింది, వార్తలలో వచ్చింది. ఏదైతే గోరక్షణ సమితి కూడా అందరూ పోలీసు వాళ్ళు కూడా ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దాన్ని అరికట్టాలని చెప్పి కూడా న్యాయస్థానం చెప్పడం జరిగింది. అందులో భాగంగా మొన్న మెదక్లో జరిగిన సంఘటనకు హిందూ సోదరులు దాన్ని అడ్డుకోవడానికి పోతే వారి మీదనే నిర్దోషమైనటువంటి వారి మీద కేసులు పెట్టి దోషమైనటువంటి వదిలిపెట్టడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. దీని పునరావృతం కాకుండా ఇది పోలీసు వారు కానీ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాలని చెప్పి అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ఈరోజు నర్సాపూర్ ఆధ్వర్యంలో బంద్ చేయడం జరిగింది. జిల్లా బంద్ వ్యాప్తంగా ఈరోజు నర్సాపూర్లో బంద్ చేయడం జరిగింది. దీనికి సహకరించి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు. సంవత్సరం జరుగుతూనే ఉంది. ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే ఒకసారి గ్రహించాలి మనం. వినాయక చవితి రాగానే హిందువుల పండుగ రోజు అన్ని నియమాలు చెప్తుంటారు, కఠినమైన డిసిషన్ తీసుకుంటారు. కానీ బక్రీద్ అనగానే ఎందుకు ఒక వర్గానికి సపోర్ట్ చేస్తూ ఈరోజు ఈ పోలీస్ వ్యవస్థ అనేది ఏ ఒక వర్గానికి సపోర్ట్ చేస్తుంది తప్ప హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. దీన్ని ఏదైతే పోలీసులు విఫలమయ్యారో దీన్ని ముందు ముందు ఇంకా ఇలా జరగకుండా చూడాలని చెప్పేసి నేను తెలియజేసి చాలా బాధాకరం. మరి ప్రతి పండుగకు మరి ఏ పండుగ అయితే ఏముంది, ఏ వర్గం పండుగ అయితే ఏమున్నది. మరి గతంలో వినాయక చవితి వచ్చినప్పుడు మరి ఇరు వర్గాలను కూర్చొని పెట్టి శాంతి సమావేశాలు పెట్టి ఇద్దరికి కలిసిమెలిసి చేసుకోవాలని చెప్పి ఈ పోలీస్ వ్యవస్థ ఏదైతుందో, మరి బక్రీద్ పండుగ మెదక్లో బక్రీద్ పండుగ ఉండి ఆవులు కోస్తున్న ఉద్దేశంతో మరి హిందూ బంధువులు గోరక్ష సమితి సభ్యులు అడ్డుకున్నప్పుడు చూసి చూడనట్టు పోలీసులు వివరించిన తీరు చంపేటప్పుడు దాన్ని వధించేటప్పుడు దాని మాంసం యొక్క ఎగుమతి చేయాలన్నా కానీ భారత ప్రభుత్వం 2023 లోపల గత 65 సంవత్సరాల నుంచి ఈ దేశంలో కూడా ఏ ప్రభుత్వాలు పట్టించుకోనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం జాతీయ స్థాయిలో కూడా పార్లమెంట్లో కూడా బిల్లు పెట్టి ఆ బిల్లును తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ గతంలో ఉన్న ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఒక మతం యొక్క గుత్తాధిపత్యం ఓట్ల కోసం ఆ యొక్క చట్టాలను తుంగలోకి తొక్కి దేశంలో కూడా రెండు మతాల మధ్య వైషమ్యాలు సృష్టించి పబ్బం పడుతున్న రాజకీయ పార్టీలు ఈరోజు మెదక్ సంఘటనకు బాధ్యత వహించాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే పోలీసులకు ఏ ఒక మంత్రి ఉండని, ఏ ఒక ముఖ్యమంత్రి ఉండని, ఎవరు ఉండనప్పటికీ కూడా వారు చట్టాలను అంటే అది మీ సంబంధించిన విషయం కాదు, అది మీకు అవసరం లేదు, మేము చూసుకుంటా ఉన్నాం. కానీ ఎక్కడ కూడా వారు దానిని పట్టించుకోకపోయేవారికి ఎప్పుడైతే చట్టం తనపై దాన్ని చేసుకోకపోతే ప్రజల చేతిలోకి తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. మీరు మొన్న జరిగింది మెదక్లో అదే. పోలీసులు వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాన్ని, వాళ్ళు చేయాల్సిన విధిని వాళ్ళు నిర్వర్తించకపోవడం వల్లే అక్కడ ప్రజలు తమ చేతుల్లోకి తీసుకోవాల్సి వచ్చింది. తద్వారా జరిగిన కార్యక్రమంలో కొంతమంది మతోన్మాదులు బీజేపీ కార్యకర్తల మీద దాడి చేసి